Guys, every year world most safest countries ni Institute for Economics and Peace nirvahinche varshika ranking prapanchamlo atyanta surakshitamaina deshala list 2023 natiki taajaga vidudalaindi. Ee Global Peace Index aneka pramanala prakaram deshala badratanu kolustundi. Veetlo neram, himsa, tivravadam, prapancha sangharshana paridhi kilakanga untayi. Ee kramamlo ee edadi taajaga vidudalaina jabitalo Iceland agrasthanamlo undi. మరి మిగతా 9 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయో ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతే కాకుండా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ 133 కాగా అమెరికా కంటే మెరుగ్గా భారత్ 126వ స్థానంలో ఉంది. భారత్ తో పాటు చైనా, సౌదీ అరేబియా, ఎల్ సాల్వడార్, హోండ్రాస్ దేశాలు యుఎస్ కంటే శాంతియుతంగా పరిగణించబడుతున్నాయి. అయితే ఆ టాప్ 10 లిస్ట్ ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఇప్పుడే లైక్ చేసి फुल वर्क चूसी चैनल ने सब्सक्राइब चेस कुंडी. नंबर वन आइसलैंड. आइसलैंड प्रपंचमलोने अत्यंत सुरक्षित मैना अत्यंत शांतियुत मैना देशालो मोदटि स्थानम पोंदडम इदी मोदटि सारेमी कादु. इदी चाला कालम नुंडी ई स्थानमलोने उंदी. अग्रस्थानमलो उन्न आइसलैंड लो 2008 नुंडी नेरालु गणनीयंगा तक्कुवगा उन्नायी. ई आकट्टुकुने ट्राक रिकार्ड वेनुक उन्न कारणालतो अधिक जीवन प्रमाणालु तक्कुव जनाभा नेरालनु असहिंचुकुने संस्कृति पोलीस बलगालपै लोतैन विश्वासमनि चेबुतारु परिशीलकुलु. ऐस्लैंड गुरिंचि चेप्पुकोदगिन मरो आसक्तिकरमैन विषयं एंटंटे ई देशानिकि मिलिटरी लेदु. दानि पोलीस अधिकारुलु तुपाकीलनु कलिगि उंडरु, बदुलुगा लाठीलु पेप्पर स्प्रेलपै आधारपडि उंटारु. नंबर 2 डेन्मार्क. डेन्मार्क 2023 ग्लोबल पीस इंडेक्स लो रेंडव स्थानान्नि पोंदिंदि. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన సంతోషకరమైన దేశాలలో ఒకటిగా స్థిరపడింది. డెన్మార్క్ ప్రత్యేకత ఏంటంటే పిల్లలతో సహా పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా సరే ప్రజలు సురక్షితంగా భావించే ప్రదేశాలలో ఇది ఒకటి కావడం విశేషం. ఈ దేశంలో సమానత్వం స్పష్టంగా ఉంటుంది. సాంఘిక సంక్షేమాన్ని ఉమ్మడి బాధ్యతగా ప్రతి పౌరుడు పరిగణిస్తుంటాడు. ఇదే సమయంలో డెన్మార్క్ వ్యాపారం రాజకీయాలలో అనూహ్యంగా తక్కువ స్థాయి అవినీతిని నిర్వహిస్తుంది. నిజాయితీ నమ్మకాన్ని ఇతర దేశాలకు చూపిస్తూ ఉంటుంది. నంబర్ 3 ఐర్లాండ్. ఈ ర్యాంకింగ్ లో 2021 సమయంలో 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ తాజాగా 3వ స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్ లో నేరాల రేటు సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ నగర పరిసరాల్లో అప్రమత్తంగా ఉండడం ఇక్కడ లెక్క. వాస్తవానికి ఇక్కడ పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలు, నామమాత్రము నేరాల రేటు, దాదాపుగా ఉనికిలో లేని ఉగ్రవాదం ఈ ర్యాంకింగ్ కారణంగానే ఇది 3వ స్థానంలో ఉంది. నంబర్ 4 న్యూజిలాండ్. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో న్యూజిలాండ్ 4వ స్థానంలో నిలిచింది. పైన చెప్పుకున్న దేశాల మాదిరిగానే న్యూజిలాండ్ చాలా తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. పర్యాటకులు అధికంగా ఉండే ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాల మినహా హింసాత్మక నేరాలకు ఇక్కడ చాలా వరకు చోటు లేదని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో న్యూజిలాండ్ వాసులు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని చెబుతారు. అండ్ ఇక్కడ చట్టాలు వాక్ స్వాతంత్రాన్ని, భావ వ్యక్తీకరణను పరీక్షిస్తాయని అంటారు. మరో విషయం ఏంటంటే ఐస్లాండ్ మాదిరిగానే న్యూజిలాండ్లోని పోలీసులు కూడా వ్యక్తిగత తుపాకీలను కలిగి ఉంటారు. గాయ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందుగా మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ప్లీజ్ ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఆస్ట్రియా 5వ స్థానాన్ని సాధించుకుంది. ఈ దేశం సాధారణంగా శాంతియుతంగా ఉంటుంది. స్థానికంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ హింసాత్మక ప్రదర్శనలు అరుదుగా జరుగుతాయి. అదే సమయంలో తీవ్రమైన నేరాలు కూడా ఇక్కడ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రపంచంలోని చాలా చోట్ల జరుగుతున్నట్లుగానే జేబు దొంగతనాలు, చైన్ స్నాచర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ఆస్ట్రియా ఇటీవలి సంవత్సరాలలో తీవ్రవాద చర్యలతో ఇబ్బంది పడలేదు. అందుకే ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీగా చెప్పవచ్చు. నెంబర్ 6 సింగపూర్. రీసెంట్ గ్లోబల్ పీస్ ఇండస్ట్రీలో సింగపూర్ 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేశంలో చట్టాన్ని పక్కాగా అమలు చేస్తారని చెబుతారు. అదే సమయంలో ఈ దేశంలో చిన్న చిన్న నేరాలు చేసినప్పటికీ శిక్షలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి, భారీ జరిమానాలు కూడా ఉంటాయి. ఈ దేశం ప్రశాంతంగా ఉండడానికి ఇవి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నెంబర్ 7 పోర్చుగల్. ఈ దేశంలో సాయుధ పోలీసులు ఉన్నప్పటికీ పెరిగిన పోలీస్ ఉనికి కారణంగా నేరాల రేటు బాగా తగ్గింది. పోర్చుగల్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక పునరుద్ధరణను కూడా చూసింది. ఫలితంగా ఇక్కడ నిరుద్యోగత రేటు అనేది 17% నుండి 7% తగ్గిపోయింది. ఇక 8వ స్థానంలో స్లోవేనియా ఉంది.
శాంతియుతమైన దేశాల్లో ఇది కూడా ఒకటి. స్లోవేనియా సాధారణంగా ప్రయాణానికి చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇదే సమయంలో ఒంటరి మహిళా ప్రయాణికులకు ఈ దేశం సురక్షితమైన గమ్యస్థానంగా పరిగణించబడుతుంది. నంబర్ 9 జపాన్. ప్రస్తుతం ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న జపాన్ 14 సంవత్సరాలు వరుసగా టాప్ 10 లో కనసాగుతుంది. జపాన్లో తక్కువ నేరాల రేటు అతి తక్కువ అంతర్గత సంఘర్షణ ప్రధానంగా ప్రజలు మళ్ళీ సందర్శించాలనుకునే నంబర్ 1 నగరంగా టోక్యో ఉండటంతో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ట్రావెల్ గమ్యస్థానాల్లో జపాన్ కూడా ఒకటిగా ఉంది. ఇక టాప్ 10 లిస్ట్ లో ఉన్న చివరి దేశం స్విట్జర్లాండ్. 2017 లో టాప్ యూరోపియన్ రోడ్ సేఫ్టీ అవార్డును స్విట్జర్లాండ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్ లో నేరాలు తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన ప్రజాస్వామ్య దేశం కూడా ఇది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలా అనిశ్చితితో నిండిన ఈ ప్రపంచంలో ఈ 10 దేశాలు శాంతియుత భద్రతలకు దీపస్తంభాలుగా నిలుస్తున్నాయి. అందుకే వీటిని ప్రయాణికులకు సంభావ్య నివాసితులకు ఆకర్షణకరమైన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఈ దేశాలు గాఢమైన భద్రతను అందిస్తాయి, అంటే శాంతి శాశ్వతంగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఈ లిస్టులో భారతదేశం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.